హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రోస్టింగ్ ఛానల్ మీద నేను రియాక్షన్ వీడియో తీద్దాం అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకేమన్నా సజెషన్స్ ఇవ్వగలిగితే మీరు నాకు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయగలుగుతాను ఫ్రెండ్స్. నేను కొన్ని రోస్టింగ్ ఛానల్లో ఈ యొక్క ఛానల్ చాలా బాగా లైక్ చేస్తాను, చాలా బాగా రోస్ట్ చేస్తాను అనమాట. చాలా ఛానల్స్ మీద ఇంటర్నెట్ కొన్ని కొన్ని టాపిక్స్ తీసుకుంటుంది అనమాట, దాన్ని టాపిక్స్ మట్టి ఆవిడ ఎప్పటికప్పుడు రోస్టింగ్ చేస్తూ ఉంటుందండి, చాలా బాగా చేస్తాను అనమాట. సో ఓకే అండి, ఇక మనం చూసుకోకండి అని చెప్పి ఇప్పుడు ఇది 301 వీడియో. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ జోక్స్ రా, సీరియస్ గా తీసుకోకండి. దీన్ని ఇంగ్లీష్ లో లవ్ అంటారు, హిందీలో ప్యార్ అంటారు, మరి తమిళలో కాదల్ అంటారు, మరి తెలుగులో మాత్రం ఏంద్రను అంత పెద్ద అయిపోయినావా, నీకు ఇప్పుడు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఈ వీడియో ఖచ్చితంగా చాలా డిఫరెంట్ గా ఉంటది. మొత్తం చూసిన తర్వాత నీకు ఏమైనా పనికి వస్తే వాడుకో, లేకపోతే అన్ని వీడియోస్ లాగానే చూసి మర్చిపో. కానీ మర్చిపోయే ముందా సబ్స్క్రైబ్ ఏదో కొట్టి మర్చిపో. ఇంకా నా పేరు, నా కెమెరా మ్యాన్ పేరు మీ అందరికి తెలిసిందే, కానీ ఇంకా మ్యాటర్ లోకి వస్తా. ఈ నిబ్బా స్టేజ్ లో లవ్ ఎవరైనా చేస్తారు, అది అందరికి తెలుసు, కానీ చేసిన తర్వాత ఏమైతుందో అది ఎవ్వరు మాట్లాడరు. అందుకే ఈ వీడియోలో నేను మాట్లాడుతాను నిబ్బా స్టేజ్ లో పుట్టే లవ్ గురించి అండ్ పీపుల్ అరౌండ్ దెం. సో వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇంటర్నెట్ లో ఉన్న లవ్ మోటివేటర్స్ గురించి. బేసిక్ గా మంచి టాపిక్ అన్నమాట. ఒక్కడేమో లవ్ ఫెయిలియర్ అయిన తర్వాత ఎట్లాంటి స్టోరీస్ పెట్టాలా, ఎట్లాంటి స్టేటస్ పెట్టాలా అన్నది ట్రైనింగ్ చేస్తారు. తను ఎవరికైతే దొరికిందో వాడి చేతి గీతల్ని చూడాలి. నేను ఛానల్ ఓపెన్ చేసి చూస్తే పదుల్లో కాదు వందల్లో ఉంటాయి కాళ్ళ ఏడుపులు. ఇంకొకళ్ళేమో ఎట్లాంటి బట్టలు వేసుకుంటే అమ్మాయిలు పడిపోతారా అని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు. అమ్మాయి పడతదో లేదో తెలియదు, కానీ మీ టేబుల్ మాత్రం గ్యారంటీగా ఖాళీ. వీళ్ళందరూ ఓకే అనుకుంటే ఇంకొక బ్యాచ్ ఉంది. కాలేజ్ లో అసైన్మెంట్ సబ్మిట్ చేసే ఏజ్ లో గవర్నమెంట్ కి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేస్తుంది. చదువు చదువు ఎందుకు, చదువు అవసరం లేదు, కాన్ఫిడెన్స్ ఉంటే చాలు కదా. దేనికన్నా నా కాన్ఫిడెన్స్ తో నేను బోయింగ్ నడిపిన, చిన్న వయసులో పెళ్లి చేసుకుని లైఫ్ నడపలేనా ఏంది? అది అప్పట్లో నువ్వే కదరా పెళ్లి చేసుకుని మోదీజీని హెల్ప్ అడిగింది. భాగ్య సాధి ఏది వరకు కావాలి బొంగులోది, కాన్ఫిడెన్స్ అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా చెడిపోతున్నారు అంటే ప్రతి ఒక్కరు చెప్పిన ఆన్సర్ ఒక్కటే, సినిమాల ప్రభావం. సినిమాల ప్రభావం ఆ బొంగ, సినిమాలు చూసి పాడైపోయిన లాస్ట్ జనరేషన్ మాదే. మా జనరేషన్ తర్వాత ఇంకెవరు సినిమాలు చూసి పాడైపోతలేరు, వాళ్ళ ప్రభావం సినిమా మీద పడి సినిమాలే చెడిపోతున్నాయి. షేర్ చేసుకోడాలు, తిరగటాలు, తింటాలు ఇదంతా కామనే, కానీ ప్రతి సంవత్సరం ఒక రోజు వస్తుంది కదా దూల తీర్చడానికి, అదే దాన్నే బర్త్డే అంటారు. ఇంకా ఈ రిలేషన్షిప్ లో ఫస్ట్ ఎపిసోడ్ అక్కడనే స్టార్ట్ అవుతుంది. బేబీని బర్త్డేకి ఏం కావాలి అడిగినావా? అడిగిన తర్వాత ఫస్ట్ నీ బేబీ ఏమంటది? నాకు నువ్వు చాలు బేబీ, ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఏం అక్కర్లేదు అక్కర్లేదు అని చెప్పే ఆ లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ని లిస్ట్ అవుట్ చేస్తే చైనా బార్డర్ దాటింది ఆ లెంత్. ఒక రిలేషన్షిప్ లో గిఫ్ట్ అడిగింది ఒక మేల్ అయినా ఫీమేల్ అయినా, ఎవరికి మేల్ మాత్రం జరగదు. కానీ వాడు అక్కడ ఆగడు కదా, సంవత్సరంలో పెట్టాల్సిన ఖర్చులు మొత్తం ఆ రోజు పెడతాడు, 3 నెలలకి సరిపోయిన సరుకులు అంతా అదే రోజు కొంటాడు. ఎందుకురా ఇవన్నీ అంటే తండ్రి అని చెప్పి పెద్ద పెద్ద డైలాగ్ లో ఓడతాడు మరి మన దగ్గరనే. అప్పుడు మన రియాక్షన్ కూడా సేమ్ ఇట్లానే ఉంటది. ఇవన్నీ ఇప్పుడే కొత్త కొత్త మోజులు అనమాట. నెక్స్ట్ బర్త్డే కి గిఫ్ట్ ఏం కావాలని చెప్పేసి మాటలు ఉండవు, మాట్లాడుకోవడాలు ఉండవు. డీమార్ట్ కి వెళ్ళి 150 రూపీస్ సెక్షన్ లో చూసుకుంటాడు ఏమి వాళ్ళ గిఫ్ట్ అని చెప్పి. సరే గిఫ్ట్ ఇచ్చుకున్నారు, ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చుకున్న తర్వాత ఆ గిఫ్ట్ ని సక్రమంగా ఉంచుకుంటారా అంటే అది కూడా లేదు. రేపటి రోజు ఏమైనా చిన్న ఇష్యూ వస్తే పగలేదు. అదే వీళ్ళకి వచ్చే కోపం ఏ రేంజ్ లో ఉంటది అంటే షార్ట్ టెంపర్ కూడా షార్ట్ కట్ తీసుకుంటది. ఎందుకు వస్తుందో ఎట్లా వస్తుందో తెలియదు, కానీ జప్పు మన వస్తుంది. ఆ గ్యాప్ లో ప్రతి ఒక్కడు అర్జున్ రెడ్డి అయిపోతాడు, లేకపోతే డి సినిమాలో బ్రహ్మానందం అయిపోతాడు. పర్సన్ ఎట్లాంటోడు అయినా ఫీలింగ్ మాత్రం ఒక్కటే. ఈ కోపం వస్తే ఏముంది, చేతులున్న వస్తువులన్నీ 3 సెకండ్లు గాలిలో ఉంటాయి.
అదే ఇస్రేష్ కొడతారు అంటున్నా. క్యాజువల్ గా చేతికి దొరికిన అన్ని పగలు కొడతారు. ఇప్పుడు బిగ్ బాస్ షో లో గిఫ్ట్ కు వచ్చిన ఫోన్ పగలు కొట్టినట్టు. దీనికి పెద్ద రీజన్ ఏముండవు, అన్ని నిబ్బాయిచాలే. అంటే కోపం నీది, భయం నీది, పగిలితే బొక్క కూడా. ఈసారి ఎవరైనా ఫోన్ ఇసిరేయాలంటే మహేష్ బాబుని తలుచుకోండి. మళ్ళీ ఏడు వేలు బొక్క. ఇలాంటి మ్యాటర్లోనే మన సబ్స్క్రైబర్ ఒకడు ఒక క్వశ్చన్ అడిగింది. నేను నా క్రష్ కి 15 Pro Max గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇది నాకు ఎక్కడో తగిలినట్టుంది. నేను ఇప్పుడు చెప్తా. అసలు నేను ఏమంటున్నా అంటే ఇవ్వద్దు. ఎందుకు? ఆ ఆపిల్ 15 Pro Max గిఫ్ట్ ఇవ్వాలంటే నువ్వు 150,000 పెట్టాలి. ఆ 150,000 బదులు ఇంటికి ఒక ఫ్రిడ్జ్ పంపి 30,000, ఒక 50 inches టీవీ పంపి 30,000, ఒక కొత్త వాషింగ్ మెషిన్ పంపి 35,000, డిష్ వాషర్ కూడా పంపి కొంచెం రేర్ 30,000. ఆ ఇప్పటిదాకా ఎంత? 125,000. ఒక వెట్ గ్రైండర్ ఒకటి యాడ్ చేయి 5,000, మంచి జ్యూసర్ ఒకటి యాడ్ చేయి ఇంకో 5,000, ఇంకా 15,000 మిగులుతాయి. దాంతో ఒక కింగ్ సైజ్ మ్యాట్రెస్ ఆర్డర్ పెట్టు. మీకే ఉపయోగం పడుతుంది. ఆల్రెడీ ఉన్నాయంటే దాన్ని రీప్లేస్ చేయి దేంతోనూ దాంతోనూ. ఏదో డబుల్ కాట్ మంచంతోనో సోఫాతోనో దేంతోనూ దాంతో. ఆ ఫోన్ ఇచ్చే ఖర్చులతో ఇన్ని ఇవ్వచ్చు. తెలివైన వాడివేరా నువ్వు, మనకు ఉద్యోగం ఎందుకు రావట్లేదురా? ఇవన్నీ ఇస్తే ఆ అమ్మాయినే కాదు ఇంట్లో వాళ్ళని కూడా ఇంప్రెస్ చేసినట్టుంటది. అంతా వర్క్అవుట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు క్వశ్చన్ వచ్చిందని అడగవు. నువ్వెన్ని తీసుకున్నావు అక్క అని చెప్పేసి కామెంట్ లో మాత్రం అడగకండి రవ్వ. ఏదొక్క రోజు కలిసినప్పుడు తలకాయ వల్ల కొడతా. అసలు లవ్ మ్యాటర్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మాటలు వినాలరా. వద్దురా బాబు ప్రేమలు గీమలు అని ఫస్ట్ చెప్పేది కూడా వాడే. ఎక్స్పీరియన్స్ తో ఉన్నాడు ఊరికేనే చెప్పాడు. వాడెన్ని బాధలు చూసిండో వాడికే తెలుసు పాపం. కానీ వాడు ఎంత మొత్తుకున్నా ఈ నిబ్బాగానికి మాత్రం అస్సలు అర్థం కాదు. వాడు డిసైడ్ అయిపోయిండు ఫ్రమ్ హియర్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి మిజరబుల్ అని చెప్పి. వాడికి అర్థమైతలేదు లైఫ్ మిజరబుల్ అవుతుందా మీనింగ్ లెస్ అవుతుందా అని. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది అంటే కరోనా లాక్ డౌన్ అప్పుడు రోడ్ల మీద రావద్దురా అని అనౌన్స్మెంట్ చేస్తే ఈ బ్యాచ్ ఫస్ట్ ఫస్ట్ రోడ్ మీదకి వచ్చి అట్టి తిరిగేది. మధ్యలో పోలీసు ఆపి ఎందుకు వచ్చినారో బయటికి అని అడిగితే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాను అంటాడు. ప్రతి ఒక్కటి బేరియర్స్ అయిపోతాడు. ఎక్స్ప్లోర్ చేద్దామని రోడ్ మీదకి వచ్చేస్తాడు. కాకపోతే ఇది మ్యాన్ వర్సెస్ వైల్డ్ అసలు పోలీస్ వర్సెస్ మ్యాన్ అన్నమాట. పోలీసులు వచ్చి రెండు పీకే దాకా ఆ పెయిన్ వీడు ఎక్స్పీరియన్స్ చేసేదాకా ఆ మాటల్లో ఉన్న డెప్త్ ఇంకా అర్థం కాదు. ఎందుకు మేస్తారు మ్యాటమేటిక్ అడుగుతారు అంటే వీడికి మంచి చెడ్డ చేయాలనా చేయొద్దు రైట్ ఓ రాంగ్ అన్న తెలియదు. వీడు అనుకున్నదే రూల్ వీడు పెట్టిందే పోలీస్. ఎస్ ఫ్రెండ్స్ చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఫ్రెండ్స్. ఈ అమ్మాయి మట్టి చాలా ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని ఇంకా రోస్ట్ ఛానల్ కానీ ఇంకా కొత్త కొత్త ఛానల్ కానీ మీరుంటే నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అవి చూసి ఇంకా నేను రియాక్షన్ వీడియో చేస్తాను. ఈ మట్టికి ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్ రోస్టింగ్ మట్టికి బెలే చేస్తూ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కానీ మొన్న నేను కొన్ని చూశాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఏమై ఛానల్ చాలా బాగుంటుంది ఎక్స్ప్రెషన్స్ కానీ అల్టిమేట్గా ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.